వైకాపా అధిష్టానం ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏ ఒక్కరికి అంతు పట్టడం లేదు. పార్టీ కేడర్లో ఎప్పుడు ఎలాంటి మార్పు వచ్చి పడుతుందో అన్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో పుట్టుకుంటుంది. గుంటూరు జిల్లా పెదకూరుపాడు వైసీపీ సమన్వయకర్తగా ఉన్న కావటి మనోహర్ నాయుడును తప్పించి ఆ స్థానంలో నంబూరి శంకర్రావుని వైసీపీ అధిష్టానం నియమించింది. దాంతో ప్రస్తుతం అక్కడ ఉన్న వైసీపీ కేడర్ ఒక్కసారిగా షాక్కి గురైంది. శంకర్రావును నియమించడం ఏమాత్రం జీర్ణించుకోలేని అక్కడ కేడర్ ఆందోళన బాట పట్టింది. వైసీపీ కార్యాలయం ముందే ఆ పార్టీ ఫ్లెక్సీలను దహనం చేసి నిరసనకు దిగింది. ముందులో ఆయన బయటికి రామన్న అన్నాయని రాజకీయాలకు స్వస్తి పలికి గద్వాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ గద్వాల్లో బీఎస్పీ అభ్యర్థి వీరబాబు ఎన్నికల ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెత్తనందార్ల ఆధిపత్య పోరులో గద్వాల్ ప్రజలు విలవిల్లాడుతున్నారు. బీఎస్పీ అభ్యర్థి వీరబాబుతో మా చీఫ్ ఎడిటర్ అలీ ఫేస్ టు ఫేస్. కుటుంబ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న గద్వాల్ రాజకీయ కంచు కోటను దెబ్బతీసేందుకు బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ సిద్ధమవుతుంది. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బహుజన సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన స్థితి సిద్ధాంతాలు, అదేవిధంగా ఆ కుటుంబ రాజకీయాలు చేస్తున్న తరుణాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ, అదేవిధంగా ఇక్కడున్న సామాజిక వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలను ఏకము చేసుకొని అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను ప్రజలకు తెలుపుతున్నారు. అదే దానికి సంబంధించిన అభ్యర్థితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన పార్టీకి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది, ఆయన ప్రచారానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? సరే చెప్పండి, ఈ రాజకీయాలకు సంబంధించి ఎప్పటి నుంచో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి గద్వాల్లో. అలాంటి రాజకీయాలని మీ పార్టీ తరపు నుంచి, అంటే దాన్ని బద్దలు చేసే ప్రయత్నం అయితే మీ పార్టీ తరపు నుంచి జరుగుతుందంటారా? జరుగుతుందండి, ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు అంటే విసుగు చెందిండ్రు. ఒకే కుటుంబ పాలన గత 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడ నడుస్తుంది. ఈ కుటుంబ పాలనని అంతం చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులకు అందరికీ, వీళ్ళందరికీ ఒకటే కోరిక, బలమైన సామాజిక వర్గంలో ఇక్కడ ఉన్నాయి. ఈ సామాజిక వర్గాన్ని అంటే ఇక్కడ వాల్మీకులు 70,000 మంది ఉన్నారు. ఆ వాల్మీకులు ఆ వర్గాన్ని, ఆ కుటుంబ పాలనని ఇక్కడ ఒక వాల్మీకులే బద్దలు కొడతారు. కాబట్టి బీఎస్పీ మనకు ఇక్కడ వీరబాబు అనే వ్యక్తికి టీడీపీ టికెట్ బీఎస్పీ టికెట్ ఇచ్చి ఇక్కడ